గోధుమ పిండితో బిస్కెట్లు ఒక్కసారి ఇలా చేసి చూడండి. సోడా వేయక్కర్లేదు, అవేన అవసరం లేదు. నెయ్యి కూడా ఒక 3 టేబుల్ స్పూన్లే పడతాయండి, అంతే. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. పిల్లలైతే ఇష్టపడి తింటారు, హెల్దీ కూడానండి. సో వీడియోలోకి వెళ్ళి చూసుదామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 1/4 కప్ అంతా నెయ్యి వేసుకోవాలి. లైట్గా వేడి చేసుకొని వేసుకోవాలండి, ముద్దది మాత్రం నెయ్యి వేసుకోకండి. అలాగే 1/2 కప్ పంచదార పౌడర్ వేసుకోవాలి. పంచదార పౌడర్ అంటే ఏమీ లేదండి, మిక్సీ జార్లో వేసామనుకోండి మెత్తగా పౌడర్ అయిపోద్ది, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఈ బిస్కెట్లు చేసినప్పుడు మీరు ఒకే కప్పుతో మీరు అన్ని మెజర్మెంట్స్ చేసుకోవాలండి. ఏ కప్పు మీరు తీసుకుంటారో ఆ కప్పులోనే, ఎందుకంటే మీరు మెజర్మెంట్స్ తప్పు వేసారనుకోండి బిస్కెట్లు అంత బాగా రావన్నమాట. సో కప్పులు మాత్రం ఏదో ఒక కప్పుతోనే అన్ని మెజర్మెంట్ చేసుకోండి. తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నారనుకోండి బిస్కెట్లు చాలా రుచిగా ఉంటుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట స్వీట్ అనేది. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ యాలకుల పౌడర్ స్కిప్ చేసుకొని వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత గోరువెచ్చ వాటర్ 1/2 కప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట, ఎక్కడ మీకు షుగర్ కనిపించకూడదు, చక్కగా మెల్ట్ అయిపోయిన వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో గోధుమ పిండి తీసుకున్నానండి. ఏ కప్తో మీరు అన్ని మెజర్ చేస్తున్నారు చూసారా, ఆ కప్తోనే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. సో నా దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటితోనే యూజ్ చేశాను. మీ దగ్గర లేదనుకోండి ఏదైనా గ్లాస్ అయినా గిన్నె అయినా దాంతోనే మీరు అన్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పిండి కలుపుకున్నప్పుడు వేలుతోనే కలుపుకోవాలన్నమాట, అంటే గట్టిగా ప్రెషర్ ఇచ్చి, అంటే మనం చపాతి పిండి అలా కలుపుకుంటా అలా కలుపుకోకూడదు. మీరు గట్టిగా ప్రెషర్ ఇచ్చి కలుపుకున్నారనుకోండి మీకు బిస్కెట్లు లేయర్గా రావన్నమాట, అండ్ క్రిస్పీగా కూడా రావు అందుకే. సో ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది మీకు, చపాతీలాగా చపాతీ పిండిలాగా మెత్తగా మీకు ఏం అనిపించదు. సో ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా తీసుకోవాలి. ముందు ఒక భాగం తీసుకొని ఇలా రొట్టెల కర్రతోని మీరు ఒత్తుకోవాలన్నమాట. మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే, అంటే 1/2 ఇంచ్ అంటే థిక్నెస్ ఉండాలన్నమాట, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసిన వల్ల ఏమవుతుందంటే మనకి బిస్కెట్స్ లేయర్గా వస్తాయి అన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒత్తుకోవాలండి, 1 ఇంచ్ థిక్నెస్ ఉన్నట్టు ఒత్తుకోవాలన్నమాట. సో ఒత్తిన తర్వాత ఇంట్లో బాటిల్ పైన క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్తో మీరు చక్కగా ఇలా రౌండ్గా బిస్కెట్ లాగా చేసుకోవచ్చు. చిన్న క్యాప్స్ తీసుకోండి, చిన్న బిస్కెట్స్ అవుతాయి. అండ్ మీరు లేయర్గా చేసుకున్నారనుకోండి బిస్కెట్స్ కూడా లోపల లేయర్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి తినడానికి. సో ఇలా చేసిన తర్వాత, సో ఈ పై పిండి ఉంది కదా ఆ పిండి అంతా తీసేసుకోవాలి. ఇదేం వేస్ట్ అవ్వదండి, ఇది మళ్ళీ మనం బిస్కెట్లు చేసుకోవచ్చు. అండ్ బిస్కెట్స్ అనేది ఇంత థిక్గా ఉంటే బాగుంటుందండి, లోపల లేయర్స్ ఉంటుంది అనమాట. ఇంకొంచెం థిక్గా ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి లేదండి, మరీ పలాచగా మాత్రం చేసుకోకండి, బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయి అన్నమాట. బిస్కెట్స్ అన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, నాకు 2 ప్లేట్లతో వచ్చాయి. కొంచెం ఎక్కువ కూడా మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోకూడదండి, మీడియం హీట్ అవ్వాలన్నమాట. అంటే ఇలా ఒక బిస్కెట్ వేసామనుకోండి లైట్గా బబుల్స్ రావాలి అంతే. అండ్ ఫ్లేమ్ ఇప్పుడు మీడియంలో ఉంచండి, లో చేయకండి. మీడియంలో ఉంచుకొని బిస్కెట్స్ అన్నీ ముందు వేసుకోండి. మీరు బిస్కెట్స్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, తక్కువ బిస్కెట్స్ వేసుకోవాలని ఏం లేదు. నేను చూడండి కడాయికి ఎంత సరిపోతే అన్ని బిస్కెట్స్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు బిస్కెట్స్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ లో చేయండి, ముందు లో చేయకండి, ముందు మీడియంలోనే ఉంచండి. ఇప్పుడు లో చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఈ బిస్కెట్లు పైకి ఇలా తేలుతాయి అనమాట, అప్పుడు మీరు గైడ్తోని మెల్లిగా ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్లు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని తీసుకొని 1 టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. సింపుల్ అండి, చాలా ఈజీ. ఎవరైనా ఈ బిస్కెట్స్ ఈజీగా చేసుకోగలరండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో రావాలన్నమాట, మరీ డార్క్గా మాత్రం ఫ్రై చేసుకోకండి. అండ్ సెకండ్ టైం మీరు బిస్కెట్లు వేసినప్పుడు ఫ్లేమ్ లో చేసే ఉంచండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ చేసే మీరు బిస్కెట్స్ అన్నీ వేసుకోండి. అండ్ లో ఫ్లేమ్లోనే బిస్కెట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే లేయర్గా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. మీరు మీడియం అయినా హై అయినా చేస్తారనుకోండి బిస్కెట్స్ కలర్ వచ్చేస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు అనమాట, అందుకే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోధుమ పిండితో బిస్కెట్లు. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బిస్కెట్లు అడగారనుకోండి అస్సలు భయపడకండి, వాళ్ళు 2 అడిగితే 4 ఇవ్వండి, హెల్దీ కాబట్టి ఎన్నైనా తినొచ్చు. చూడండి బిస్కెట్ లేయర్గా కనిపిస్తుంది కదా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అండ్ చేయడం కూడా చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లోని వాటితోనే మీరు ఈ బిస్కెట్లు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.